హలో గైస్, ఈ వీడియోలో మనం కొన్ని కంటిన్యూస్గా ర్యాలీ అవుతున్న స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఒక 5 స్టాక్స్ నాన్ స్టాప్ ర్యాలీ అవుతున్నాయి అనమాట. సో ఇంకా ఇక్కడ నుంచి కూడా మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉంటే కనుక మనకి మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఆ స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి గోగ్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ స్టాక్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఆల్మోస్ట్ 1000 లెవెల్స్ దగ్గర నుంచి కూడా నాన్ స్టాప్ ర్యాలీ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ 200 పాయింట్స్ అనేది ర్యాలీ అనేది కనిపించింది. ఈరోజు కూడా ఆల్మోస్ట్ మనకి చాలా బాగా పెరిగిందనమాట. సో ప్రస్తుతం స్టాక్ 1200 రూపీస్కి అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి, రేపు కనుక 1200 పైన సస్టైన్ అయితే యాడ్ చేసుకోండి, లేదు అనుకుంటే 1150 నుంచి 1170 ఈ రీజన్ దాకా వెయిట్ చేసి ఇక్కడ బై చేయడానికి ట్రై చేయండి గైస్. ఒకవేళ 1200 పైన రేపు సస్టైన్ అవ్వకపోతే కనుక వెయిట్ ఫర్ 1150 టు 1170 లెవెల్స్, ఈ రీజన్లో మనం యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. లేదు 1200 పైన సస్టైన్ కొంత పెరుగుతుంటే కనుక మనం ప్రస్తుతం కూడా యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో 1250 1300 1350 లెవెల్స్ దాకా కూడా మనం ఈ పర్టికులర్ స్టాక్లో ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. స్టాప్ లాస్ ఒక సో 100 పాయింట్స్ బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో మనం హోల్డ్ అనేది చేసుకోవచ్చు. రేపు అబ్జర్వ్ చేయండి, రేపు కనుక 1200 అబోవ్ సస్టైన్ అయితే కనుక వెంటనే యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే వెయిట్ ఫర్ 1150 టు 1170 ఈ రీజన్స్లో కొంత రివర్సల్ వస్తే బై చేయడానికి ట్రై చేయండి. అక్కడి నుంచి 100 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేయొచ్చు అనమాట. సో కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్లో మనకి ఈ స్టాక్ అనేది నడుస్తుంది అనమాట. ఇంకా కూడా అప్ సైడ్ మూమెంటం ఉండే ఛాన్స్ అనేది ఉంది. సో ఇది మనకి ఫస్ట్ స్టాక్ అనమాట, గోగ్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి హెచ్పిఎల్ ఫ్రెండ్స్. సో హెచ్పిఎల్ కూడా మనం ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 200-220 లెవెల్స్ దగ్గరే చెప్పుకున్నాం, చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. ఆల్మోస్ట్ 100 పాయింట్స్ 80-100 పాయింట్స్ ర్యాలీ అనేది ఇచ్చింది అనమాట. ఇంకా కూడా స్టిల్ మనకి అప్ ట్రెండ్ కనిపిస్తుంది. సో కొంత ఈరోజు అప్పర్ సర్క్యూట్ కూడా క్లోజ్ అయింది. సో అబ్జర్వ్ చేయండి, రౌండ్ నెంబర్ దగ్గర ఉంది కాబట్టి 300 బ్రేక్ అయితే యాడ్ చేసుకోండి, లేదు అంటే కనుక పడుతుంటే కనుక 275-280 లెవెల్స్ దాకా వెయిట్ చేసి అక్కడ యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. సో మినిమం మనం 320 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 320-350 దాకా కూడా మనం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 250 బిలో స్టాప్ లాస్ అనేది మనం మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. రేపు అబ్జర్వ్ చేయండి, 300 పైన సస్టైన్ అయితే యాడ్ చేసుకోండి, లేదు ఫాలో అవుతుంటే వెయిట్ ఫర్ 270-280 లెవెల్స్, ఈ రీజన్స్లో మనం యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. సో అక్కడి నుంచైనా సరే 250 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని హోల్డ్ చేయొచ్చు. ఇంకా కూడా అప్ సైడ్ మూమెంటం అనేది కనిపించే ఛాన్స్ ఉంది అనమాట. సో ఇది మనకి లాస్ట్ వీక్లో కూడా మనం చెప్పుకున్న ఆల్మోస్ట్ 230 లెవెల్స్ 220 లెవెల్స్ దగ్గర చెప్పుకున్నాం. సో ఆల్మోస్ట్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో 80 పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ 40% ప్రాఫిట్లో ఉండి ఉంటారు. ఇంకా కూడా అప్ సైడ్ మూమెంటం ఉండే ఛాన్స్ ఉంది. ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో హోల్డ్ చేయండి. ఫ్రెష్ ఎంట్రీస్ అయితే కనుక అబ్జర్వ్ చేయండి, 300 పాయింట్స్ సస్టైన్ అయితే యాడ్ చేసుకుని పడుతుంటే కనుక ఈ రీజన్స్లో వెయిట్ చేసి యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి హెచ్పిఎల్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి హెచ్ఎఫ్సిఎల్ కూడా మనం సో మీరు అబ్జర్వ్ చేస్తుంటే మనం షార్ట్ వీడియోలో ఆల్రెడీ మనం 70 లెవెల్స్ దగ్గరే చాలా టైమ్స్ చెప్పుకున్నాం. సో రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ 20 పాయింట్స్ దాకా కూడా రైజ్ అయింది. ప్రస్తుతం మనకి అప్ ట్రెండ్లో కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనకి 90 లెవెల్స్కి అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. ఈరోజు ఆల్మోస్ట్ మనకి 94-95 లెవెల్స్ దాకా కూడా మనకి వెళ్ళిందనమాట. సో ఈరోజు మేము ఇంట్రాడేలో అరౌండ్గా 2% అనేది తీసుకున్నాం ఈ పర్టికులర్ స్టాక్లో. సో 92.5 దగ్గర అరౌండ్గా బై చేసి 94.5 అరౌండ్గా సెల్ అనేది చేసాం అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ రేపు అబ్జర్వ్ చేయండి, ఒకవేళ 90 బిలో వచ్చేస్తే వెయిట్ ఫర్ 85-88 రీజన్స్ మధ్యలో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మనం ఫస్ట్ టార్గెట్ 95, సో సెకండ్ టార్గెట్ 100, ఇక్కడ నుంచి ఒక 10% ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. స్టాప్ లాస్ వచ్చేసరికి 78 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి హెచ్ఎఫ్సిఎల్ గురించి అనమాట. అలాగే ఫోర్త్ స్టాక్ వచ్చేసరికి ఓఎన్జీసీ. ఇది కూడా కంప్లీట్ ట్రెండ్ పాజిటివ్ ఉంది, మనకు కొంత అప్ ట్రెండ్లో కనిపిస్తుంది అనమాట. సో హైయర్ హైస్ హైయర్ లోస్ ఫామ్ అవుతూ కంటిన్యూస్గా వెళ్తుంది. సో రీసెంట్గా కూడా 200 కూడా బ్రేక్ అయ్యి చాలా టైం సస్టైన్ అయ్యి ఈరోజే మంచి 210 లెవెల్ పైన సస్టైన్ అయిందనమాట. రేపు అబ్జర్వ్ చేయండి, 210 పైన సస్టైన్ అయితే సో అప్పుడు యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో గవర్నమెంట్ స్టాక్ కాబట్టి మనకి హెవీ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఫస్ట్ టార్గెట్ 220, సెకండ్ టార్గెట్ సో 228-230 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. స్టాప్ లాస్ మనం 195 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవడానికి ట్రై చేయండి. రేపు అబ్జర్వ్ చేయండి, 210 పైన సస్టైన్ అయ్యి మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉంటే మాత్రమే యాడ్ చేసుకోండి గైస్. సో ఇది మనకి ఓఎన్జీసీ స్లో మూవింగ్ స్టాక్, టైం పడుతుంది, 1-2 వీక్స్ అలా పడుతుంది. బట్ మినిమం మనం 10% ఇక్కడి నుంచి కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఎన్ఎండిసి. ఎన్ఎండిసి కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్ నడుస్తుంది. సో ఎక్కడ కూడా మనకి అంత హెవీ ప్రాఫిట్ బుకింగ్స్ ఏం కనిపించట్లేదు. ప్రస్తుతం 220 లెవెల్స్కి అరౌండ్గా ట్రేడ్ అవుతుందన్నమాట. సో రేపు అబ్జర్వ్ చేయండి, సో ఒకవేళ 280-220 లెవెల్స్కి వస్తే కనుక యాడ్ అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. 195 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు.
అనమాట. సో ఇక్కడి నుంచి కూడా మనకి 235 సో 250 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టాక్. సో కంటిన్యూ అయితే ట్రెండ్ కనుక కంటిన్యూ అయితే రేపు అబ్జర్వ్ చేయండి 220 పైన కానీ లేదా 280 నుంచి 220 లెవెల్స్ మధ్యలో వస్తే కనుక మనం యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 235-250 మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి ఫిఫ్త్ స్టాక్ అనమాట NMDC. సో ఈవెన్ మన ఫైవ్ స్టాక్స్ ఏవైతే కొంత పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. గోగ్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్లో నడుస్తుందన్నమాట. ఈవెన్ HPL కూడా కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్లో నడుస్తుంది. సో HFCL వచ్చేసరికి మనకి థర్డ్ స్టాక్. సో ఈ స్టాక్ కూడా కొంత పాజిటివ్ ట్రెండ్ అనేది మనకు కనిపిస్తుంది. స్లైడ్ ప్రాఫిట్ బుకింగ్స్ జరుగుతున్నాయి. సో ఆ వెయిట్ చేసి 85-88 రీజన్స్ మధ్యలో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో అలాగే మనకి ఫోర్త్ వన్ వచ్చేసరికి ONGC డిస్కస్ చేసాం, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి NMDC అనమాట. సో ఈవెన్ మన స్టాక్స్ ఏవైతే కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్లో నడుస్తున్నాయి. ఇక్కడ నుంచి కూడా మనం ఒక 10-15% లేదా 20% ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో హోల్డింగ్ పీరియడ్ బట్టి 1 వీక్ నుంచి 1 మంత్ హోల్డ్ చేయగలిగితే కనుక మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇటువంటి వీడియోస్ చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఇప్పుడు దగ్గర డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అనేది అవ్వచ్చు అనమాట. మీరు కనుక సో ఒకవేళ మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వాలనుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఈరోజు కూడా మేము మంచి ట్రేడ్స్ తీసుకున్నాం. ఈవెన్ నిఫ్టీ కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్లో నడుస్తుంది. సో ఆల్మోస్ట్ మేము 21,500 CEలో ఆల్మోస్ట్ 40% తీసుకున్నాం. 21,550 CEలో ఆల్మోస్ట్ 10-12% అరౌండ్గా తీసుకున్నాం అనమాట. ఎగ్జిట్ అయిపోమని చెప్పాం. ఆ తర్వాత కూడా ఒక 10% వెళ్ళింది, బట్ మేము ఎగ్జిట్ అయిపోమని చెప్పాం అనమాట. అలాగే స్టాక్ ఆప్షన్స్లో కూడా చాలా మంచి ప్రాఫిట్స్ అనేది తీసుకున్నాం. సో ఒక ఇంట్రెస్ట్ ఉంటే కనుక అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా సో ఆల్మోస్ట్ మేము సో 60-70% అరౌండ్గా ప్రాఫిట్ తీసుకున్నాం అనమాట. సో 200 దగ్గర అరౌండ్గా ఇచ్చాం. ఆల్మోస్ట్ 338-340 లెవెల్స్ దాకా కూడా వెళ్ళిందనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.